నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ వన్ గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి, సంప్రదించండి. ఇప్పుడు ప్యాషనేట్ తో వస్తారు కొంతమంది ఆర్టిస్ట్ ఎలా అంటే, ఇంట్లో ఏదో చెప్పేసో లేకపోతే ఒక ప్యాషన్ తోటి అన్ని వదిలేసి నేను ఏదో ఒకటి ఆర్టిస్ట్ గా నేను సెట్ అవ్వాలి అని. ఆ టైంలో ఇలాంటి వాళ్ళు అప్రోచ్ అవుతారు అనుకోండి, వాళ్ళకి అది ఒక భయం ఉంటుంది కదా, అయ్యో నేను ఇవ్వకపోతే నా బదులు ఇంకో వాళ్ళని తీసుకుంటారేమో ఎవరైనా కమిట్ అవుతే అని చెప్పి కూడా అలాంటివి ఉంటాయి కదా. మరి వాళ్ళకి అది నిజంగా జరుగుతుందా? ఒకవేళ ఒప్పుకోకపోతే వేరే వాళ్ళు ఎవరైతే ఫేవర్ గా ఉన్నారో వాళ్ళకి ఇచ్చేయడం ఆ రోల్ టీంలో అంటే కొన్ని ఇప్పుడు అని ఇప్పుడు డైరెక్టర్ లెవెల్లో కనుక ప్రొఫెషనల్గా ఉన్నారనుకోండి, ఒక క్యారెక్టర్ ఒకరు కావాలంటే వాళ్ళు కావాలి, ఇంకా ఆ టైప్ కావాలంటే ఆ టైప్లే కావాలి. ఎంత ఇంకా అలా అదే ఆ ప్రెషర్ ఉందనుకోండి, ఆ ప్రెషర్ ఉన్నప్పుడు ఇలాంటి అన్నెసెసరీ అవి యాక్టివిటీస్ ఉండవు. వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఉందనుకోండి, పెట్టుకోండి, అప్పుడు దే స్టార్ట్ యూనో గెటింగ్ ఇన్ టు ద ఆప్షన్స్. ఓకే ఓకే, ఒక నలుగురు ఉన్నారు ఇప్పుడు ఇందులో ఎవరు మనకి అనుకూలంగా ఉంటారో వాళ్ళని ఇంత నడుస్తుంది. బట్ ఇప్పుడు ఉన్నది అదే ఒక పర్ఫెక్ట్ క్యాస్టింగ్ అని అనుకున్నప్పుడు ఇలాంటివి ఉండదండి, దొరకరు మాకు. ఇంకా మేము చాలా కష్టపడి వాళ్ళు ఏం చెప్తారు తీసుకొని తీసుకునే స్టేజ్ కి వస్తారు. ఒకవేళ ఒక ఫిక్స్డ్ రోల్ ఉంటే అంతేనా? సో హోమ్ ఆడిషన్ అన్నారు కదా ఇప్పుడు డైరెక్ట్ రాకుండా, సో దాని గురించి చెప్పండి. హోమ్ ఆడిషన్ అంటే హోమ్ ఆడిషన్ అంటే యూజువల్ గా ఇప్పుడు సినిమా ఆఫీస్ ఉన్నట్లుంటే ఆఫీసులకు వచ్చి ఆడిషన్ ఇవ్వడం అనేది ఆఫ్లైన్ ఆడిషన్. ఆన్లైన్ ఆడిషన్, హోమ్ ఆడిషన్ అంటే ఏంటంటే ఇప్పుడు చాలా మటుకు బాలీవుడ్లో ప్రాజెక్ట్స్ జరగడం కానీ, ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మంది ఆన్లైన్ ఆడిషన్స్ కి ప్రిఫర్ చేస్తున్నారు. సో అందులో భాగం ఏంటంటే కంపల్సరీ ఆఫీస్ రావాల్సిన అవసరం లేకుండా హోమ్ ఆడిషన్ చేసి పెట్టారు. సో ఏంటంటే మేము ఇప్పుడు చాలా యాడ్స్ చేస్తున్నాం, ఓకే, యాడ్స్ వాటికి ఢిల్లీ నుండి కానీ ముంబై నుండి కానీ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మేము చాలా మందిని అడుగుతాం హోమ్ ఆడిషన్ చేయమని. సో యా, అది హోమ్ ఆడిషన్ బేసిక్గా. ఓకే, అంటే ఇది మీకు హెల్ప్ కూడా చేస్తుంది కదా సబ్ ప్రొఫైల్ సార్ట్ చేయడంలో, డైరెక్ట్ మనల్ని పిలిచి ఇద్దరు టైం వేస్ట్ చేసుకునే బదులు. సో ప్రొఫైల్ సార్ట్ లో కూడా మీకు హెల్ప్ అవుతుండొచ్చు డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు సిటీలో చూసుకున్నా కూడా కొందరు ప్రిఫర్ చేస్తారా, అంత దూరం నుండి ఇప్పుడు దూరం ఉంటారు, మీరు అంత దూరం నుండి ఎందుకు వస్తారండి, ఆన్లైన్ లో చేసి పంపించండి అని అడుగుతారు. దానివల్ల ఏంటంటే పాపం కరెక్ట్గా అంటే వాళ్ళు జడ్జి చేయగలిగారు, అంటే ఆన్లైన్ ఆడిషన్ నుండి జడ్జి చేయగలిగిన వాళ్ళు ఆన్లైన్ ఆడిషన్ అడుగుతారు హోమ్ ఆడిషన్. సో అది మాకే కాదు, యాక్చువల్గా యాక్టర్స్ కూడా బెటరే. నేను ఈవెన్ మీరు నేను యాక్టర్ను కూడా క్యాస్ట్ ప్రామినెంట్ గా ఉన్న ఫ్రెండ్లీ ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేశారు కదా 90s లో. సో దాంతో కొంచెం మీరు ఎక్కువ తెలుసు అందరికి. సో ఎందుకంటే నా ఉన్న ఇంకో యాక్టర్గా ఉన్నప్పుడు మాత్రం ఐ లవ్ టు గివ్ ఆడిషన్స్, ఆఫ్లైన్ ఆడిషన్స్ కానీ ఆన్లైన్ ఆడిషన్స్ కానీ హోమ్ ఆడిషన్. సో ఎవరు నడితే నేను ఇంకా అడుగుతాను వాళ్ళు ఆడిషన్ మీరు తీసుకోండి, ఆడిషన్ నా దగ్గరికి వెళ్ళారు అంటే హౌ డస్ ఇట్ హెల్ప్. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమైందంటే చాలా మందికి మనం పర్సనల్గా కలిసి ఆడిషన్ ఇవ్వడం వల్ల ఉన్న ఇంపాక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నాకు చూసుకుంటే వందల వీడియోస్ ఉంటాయి, బట్ అయినా కూడా వాళ్ళ చూడడానికి వాళ్ళు ఆడిషన్ చేసిన వీడియో చూడడానికి చూపించిన ఇంట్రెస్ట్ మనం ఏదో పంపితే అంత ఉండదు. సో ప్లస్ ఏంటంటే ఇంకా ఈగో క్లా ఈగో ఫీలింగ్ కూడా ఉంటాయి. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి, పిలిస్తే మీ వీడియోలు ఉన్నాయి కదా ఎందుకు లేని అని అంట, లేదండి మీరు తీసుకోండి అని అంటారు. అంటే కొంతమంది అంటారు కదా లైక్ ఆర్టిస్ట్లు అయినా కానీ మా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి కదా అందులో చూసుకోండి మా యాక్టింగ్ ఏముంది దాంట్లో ఇంకా మేము రాలని అంటారు. ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా అడుగు అంటారు ఎందుకు ఇవ్వాలి మళ్ళీ నేను అని అంటారు. కానీ ఇది ఏంటంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఈగో ముందు పుట్టి క్రియేటివిటీ తర్వాత ఉంటుంది అన్నట్టు. వీళ్ళు ఏంటంటే నేను అడిగినప్పుడు నువ్వు ఇయ్యావా అని అన్న ఫీలింగ్ వచ్చింది అనుకోండి, అక్కడదక్కడనే ప్రొఫైల్ ప్రయారిటీలో పెడతారు. లీస్ట్ ప్రయారిటీలో పెడతారు, అడిగినారనుకోండి ఇచ్చేసిన అనుకోండి పని అయిపోతుంది. ఇప్పుడు అన్ని రకాల నేను ఎలా చూస్తానంటే ప్రతి ఆడిషన్ నాకు ఇంకా కొంచెం ప్రాక్టీస్ ఇంకా నాకు నేర్చుకోవడానికి ఉంటుందేమో, ఇంకా నాకు ఇంకా మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ అవుతుందేమో అని. ఇన్ని ఆడిషన్ నేను యాక్చువల్గా 2009 నుండి నేను ఇస్తూనే ఉన్నాను ఆడిషన్, 2009 15 ఇయర్స్ ఇప్పటికీ ఆడిషన్స్ ఇస్తూనే ఉన్నాను. ఆడిషన్లలోనే నేను చాలా నేర్చుకున్నాను, నిజంగా చెప్పాలంటే ఆడిషన్లో కూడా నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒక ఆడిషన్ ఒక చోటు ఇచ్చినారు అనుకోండి అది అక్కడ పనిచేయకుండా ఇంకో ప్రాజెక్ట్లో పనిచేసే అవకాశాలు ఉంటాయి. ఓకే, అలా కూడా అవుతుంది. సో ఏంటంటే నా పర్సనల్గా కూడా జరిగింది, ఇదే జరిగింది. ఒక ప్రాజెక్ట్కి నేను ముఖేష్ అగ్రవాల్కి ఇచ్చాను, ఆ ప్రాజెక్ట్కి వాళ్ళకి ఓకే కాలేదు.
సరేలే పోయిందిలే అని అనుకున్నాను. సో ఆ వీడియో బేస్ చేసుకుని దే క్యాస్టెడ్ మీ ఫర్ సిటాడెల్ 2 ప్రాజెక్ట్ లో ఐ ప్లేడ్ ఏ రోల్ అన్నమాట. సో అప్పుడు అనిపించింది నాకు, ఎందుకంటే ఓహో ఇలా కూడా జరుగుతుందా అని.